ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మీ అబ్బాయి పరుగు పరుగును వస్తాడు, మీ చేతిలో 5 రూపాయలు కాయిన్ ఉంది, వాడు వచ్చి గట్టిగా మిమ్మల్ని పట్టుకుంటాడు, పట్టుకుని హత్తుకొని వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? మీ గుప్పెట్లో ఉన్న 5 రూపాయలు. వాడు నెమ్మదిగా ఆ చేయి మీద చేయి వేసి నిమురుతా ఉంటాడు, నిమురుతా ఉంటాడు. డాడీ డాడీ మీ చేతులు భలే ఉన్నాయి డాడీ, భలే బలంగా ఉన్నాయి డాడీ. డాడీ నాలాగే మీకు కూడా 5 వేళ్ళే ఉన్నాయా, 5 వేళ్ళే ఉన్నాయా అంటూ అంటూ, ఒకసారి చూపించండి డాడీ మీ చేతులకి 8 వేళ్ళున్నాయో. అయ్యో ఎంత ప్రేమ వలగబోస్తాడో, ఎన్ని కబుర్లు చెప్తాడో. అదే కబుర్లు చెప్తూ, మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, ఎందుకు డాడీ ఆఫీస్ నుంచి ఇంత ఆలస్యంగా వచ్చారు, నేను 3 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను డాడీ, ఎన్ని కబుర్లు. ఈ కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు, వాడి చేయి మాత్రం ఎక్కడది, నెమ్మదిగా ఈ వేళ్ళు లాగుతాడు, మళ్ళీ డాడీ మోస్తాడు, మళ్ళీ లాగుతాడు, మళ్ళీ డాడీ మోస్తాడు, మళ్ళీ ఇంకొక వేళ్ళు లాగుతాడు, మళ్ళీ డాడీ మోస్తాడు. ఇక వీడు చూసిన తర్వాత ఆ తండ్రి కనిపిస్తూ పోనీలే అని చెప్పి నెమ్మదిగా చేయి తెరుస్తాడు. ఏముంది చేతిలో? 5 రూపాయలు కాయిన్. కొడుకు కబుక్కుని తీసుకున్నాడు. అడుగుతున్నా వాడు 5 రూపాయలు కాయిన్ తీసుకొని 5 నిమిషాలన్నా ఉంటాడంటారా తండ్రి భుజం మీద? చెప్పండి, ఎటు చెప్పండి, 5 రూపాయలు చేతిలో రావడం ఆలస్యం. డాడీ టాటా, ఒరే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ మస్కా. దేవుని దగ్గరికి మనం అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నాం కానీ దేవుడు కనికరించి నీకు జవాబిస్తే కృతజ్ఞత కలిగి ఆ దేవుణ్ణి అంటి పెట్టుకునే, ఆయన్నే వెంబడించే మంచి మనసు మనలో ఎంతమందికి ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగం లేనప్పుడు ఎలా ఎంత ఆత్మీయంగా ఉండేవాడివో, గర్భఫలం లేనప్పుడు ఎంత ఆత్మీయంగా ఉండేదానివో, రోగంతో బాధపడుతున్నప్పుడు ఎంత ఆత్మీయంగా ప్రార్థన చేసావో, ప్రమోషన్ లేనప్పుడు, ట్రాన్స్ఫర్ కానప్పుడు ప్రభువో ప్రభు అన్నావో. దేవుడు కనికరించి నీకు ప్రమోషన్ ఇస్తే, దేవుడు కనికరించి నీకు ట్రాన్స్ఫర్ ఇస్తే, దేవుడు కనికరించి నీకు వివాహం చేస్తే, దేవుడు కనికరించి గర్భఫలం ఇస్తే, దేవుడు కనికరించి సొంత ఇల్లు ఇస్తే, దేవుడు కనికరించి సొంత కారు ఇస్తే, ఆ కారు ఇచ్చిన, ఇల్లు ఇచ్చిన, గర్భఫలం ఇచ్చిన, వివాహం చేసిన, రోగానికి స్వస్థతనిచ్చిన, నీ నీకు ఉద్యోగాన్ని ఇచ్చిన, వ్యాపారం లాభం ఇచ్చిన దేవుణ్ణి ఏం చేశావు? విడిచిపెట్టేశావు. ఏమి చూసుకొని? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసుకుని. అది నీ జీవితంలో వాస్తవం కాదా? ఆ గుడ్డివాడు అలా చేయలేదండి. ఏం చేశాడు? తనకు చూపును ఇచ్చిన యేసునే వెంబడించాడండి. అయ్యా గుడ్డివాడిగా ఉన్న నాకు చూపునిచ్చావు, నిన్ను అన్నాడు విడిచిపెట్టి వెళ్ళను ప్రభువా. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో నీ పాపము నుండి విడిపించబోతున్నాడు, నీకు పట్టిన శని తొలగించబోతున్నాడు. ఏ సమస్య నువ్వు వచ్చావా దానికి శ్రేష్టమైన జవాబు ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు ఒక మాట ఇస్తావా? జీవితాంతం వరకు ప్రభు నిన్నే వెంబడిస్తాను, నిన్నే వెంబడిస్తాను. యెరూషలేములో కాపరులు ఉంటారు. ఆ కాపరుల్లో ఒక కాపరి చాలా ప్రసిద్ధిగాంచినవాడు. ఎందుకంటే ఆ కాపరికి గొర్రెలున్నాయి. ఆయన ప్రతి గొర్రెకు పేరు పెట్టాడు. పేరు పెట్టి పిలిస్తే గొర్రెలు వచ్చేస్తాయి. కాబట్టి ఇది తెలుసుకున్న ఒక యాత్రికుడు ఆ ప్రాంతానికి వెళ్ళి, అయ్యా నీ గొర్రెల గురించి నీ గురించి విన్నా, నువ్వు పిలిస్తే వచ్చేస్తాయంటగా అంటే, అవును నేను పిలిస్తే వచ్చేస్తాయి. అయితే ఓ పని చేయి, నీ గొంగలు నేను కప్పుకుంటా, నీ వేషం నేను వేస్తా, నీ కర్ర నేను పట్టుకుంటా, ఇప్పుడు నేను పిలుస్తా అని చెప్పి నెమ్మదిగా అదే వేషం వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ గొర్రెలను పిలిచాడు. పిలిస్తే నెమ్మదిగా గొర్రెలు చూసినాయి. ఆకారం మా కాపరి ఆకారమే కానీ స్వరం మాత్రం మా కాపరి స్వరము కాదు. నా ప్రభు సెలవిచ్చాడు, నా గొర్రెలు నా స్వరమును గుర్తుపడతాయి, వింటాయి, అవి వేరే వాళ్ళను వెంబడించవు. నువ్వు నిజంగా బాగుపడిన గొర్రెవైతే, నువ్వు నిజంగా మార్పు చెందిన గొర్రెవైతే, నీ కాపరి యేసు అయితే జీవితాంతం వరకు యేసునే నువ్వు వెంబడిస్తావు. అప్పుడు ఆ యాత్రికుడు అన్నాడు, మరి ఈ గొర్రెలు నిన్ను వెంబడించకుండా, నీ స్వరం వినకుండా ఎప్పుడైనా దారి తప్పిన అవకాశాలు సందర్భాలు ఉన్నాయా అని అంటే ఆ కాపరు చెప్పాడు, లేకనే కొన్నిసార్లు నా గొర్రెలు నా మాట కూడా వినవు అన్నాడు. ఎప్పుడు? రోగము వచ్చినప్పుడు. ఎప్పుడట? ఎప్పుడు? రోగము వచ్చినప్పుడు గొర్రెలు మాట వినవు.
ఈరోజు నువ్వు యేసయ్య అనే కాపరి మాట వినకపోతున్నట్లయితే, యేసయ్య మాట వినకపోతున్నట్లయితే, ఆ యేసును వెంబడించకపోయినట్లయితే, నువ్వు రోగంతో ఉన్నావు, ఆత్మీయ రోగంతో ఉన్నావు, నరకానికి పోయేటటువంటి స్థితిలో ఉన్నావు. ఈరోజు ఓ తీర్మానం తీసుకుంటావా? ఏమిటి? జీవితాంతం వరకు నా ప్రభువునే సేవిస్తా. తీర్మానం తీసుకుంటావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాట్లాడావు నాయన, నన్ను కనికరించి ఒక నూతన వ్యక్తిగా మార్చి నాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి స్వస్థపరిచి, ఈరోజు నుంచి నేను నీకు సాక్షిగా జీవించడానికి, నిన్నే వెంబడించడానికి అట్టి నూతన శక్తిని, నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని నాకు ప్రసాదించు నాయనా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించమని, వారి జీవితంలో అద్భుతము చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.